మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. తిరిగి ఈ ఆదివారం కూడా నాయన ఆరాధనలో మీ మాట కొరకు, మీ ఆశీస్సుల కొరకు మీ పిల్లలు ఎదురు చూస్తున్నారు. ప్రతి హృదయము మీ చెంతకు చేరినట్లు, ప్రతి జీవితము మీకు అంకితం మొగునట్లు వాక్యమును వారి బ్రతుకులలో స్థిరపరచండి. ఈ భూమి మీద ఉన్నంత వరకు మిమ్మును సంతోషపరచి ఈ భూమిని విడిచి ఆ మహాలోకానికి అర్హత పొంది విశ్రాంతిలోనికి చేరిపోయే అదృష్టం మీ పిల్లలతో పాటు మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా, తిరిగి మరలా దేవుని దివ్య సన్నిధికి, జీవవాక్యమునకు మనమంతా దగ్గరగా వచ్చాం, సమీపించాం. దేవుని వాక్యము ఒక మాట దేవుని వాక్యంలో మనకు వ్రాయబడింది. యాకోబు పత్రిక, దయచేసి మీరంతా మీ బైబిల్ తెరిచి యాకోబు పత్రిక 2వ అధ్యాయం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి మనం చదవగలిగితే, 21 నుంచి అందుచేత సమస్త కల్మషం, విర్రవీగుచున్న దుష్టత్వము, ఈ రెండిటిని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం, ఆ వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అన్నాడు. ఈ మాట రాస్తున్నది యాకోబు గారు, వ్రాస్తున్నది ఇశ్రాయేలీయులలో 12 గోత్రాల వారికి. మొదటిగా వాక్యం అనేది వారి యొద్దకు వెళ్ళింది అన్న నిజం మీకు తెలుసు. ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, భక్తులు వ్రాసిన 39 పుస్తకాలతో కూడిన పాత నిబంధన గ్రంథం, అది మొదట ఇస్రాయేలీల కొరకే రాయబడిందని మీకు తెలుసు. అయితే వీళ్ళకున్న జాడ్యం, వీళ్ళకున్నటువంటి భయంకరమైనటువంటి చెడ్డ దురాలవాటు, ధర్మశాస్త్రం వారి దగ్గర ఉన్న దానికి లోబడని భయంకరులు వీళ్ళంతా కూడా. దేవుని దృష్టికి నేరస్తులు ఎవరు అంటే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఆయన క్షమించాడు, కానీ ఆయన మాటక విధేయులైన వారిని మాత్రం ఆయన క్షమించలేకపోతాడు. మనిషి బలహీనపడి పాపం చేసినా క్షమిస్తున్నాడు, కానీ గర్వాంధుడై తన మాటకు ఎదురు తిరిగితే మాత్రం దేవుడు అసలు సహించడు. ఆయన మనస్తత్వం అది. ఆయన ఈ భూమికి, ఈ విశ్వానికి రాజు, ప్రభు, గవర్నమెంట్, చట్టం చేసిన వాడు. ఆయన చట్టాన్ని ధిక్కరించినా, ఆయన మాటను ధిక్కరించినా మహారోషం కలిగిన వాడు ఆయన, అది మాత్రం సహించలేడు. అందుకే ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. ఇశ్రాయేలీలు లేదా యూదులు చేసేటువంటి ప్రధానమైన తప్పు ఏమిటంటే, వాక్యాన్ని అంగీకరించరు. కానీ ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉంటుంది, మోషే పీఠంపై వాళ్ళు కూర్చుంటారు, ప్రతి విశ్రాంతి దినమున వాళ్ళు విశ్రాంతి దినంలో సమాజ మందిరాలలో దాన్ని ఎల్లప్పుడూ చదువుతూ ఉంటారు, ఆ లేఖనాలని. సరిగా ఇదే అలవాటు ఈరోజు క్రైస్తవులకు కూడా వచ్చింది. బైబిల్ ఉంటుంది, ఒక బైబిల్ కాదు, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి బైబిళ్ళు కొనిపెట్టుకోవటం క్రైస్తవ కుటుంబాలకు అలవాటు. ప్రతి ఒక్కరికి బైబిల్ ఉంటుంది, వాళ్ళ చేతిలో బైబిల్ ఉంటుంది, ఇంట్లో బైబిల్ ఉంటుంది. సమాజ మందిరాలకు వెళతారు, సమాజ మందిరం అంటే ఇదే, సమాజం కూడుకునే మందిరం, సంఘం కూడుకునే మందిరం. సమాజ మందిరాలకు వెళతారు, మోషే అగ్రపీఠములు అంటే అఫ్కోర్స్ ఇప్పుడు మనం వాక్యం చెప్పేటువంటి ఒక బోధకుడి స్థానం అనుకోవచ్చు. మోషే పీఠం ముందు కూర్చోండి బోధించే ఆనాటి శాస్త్రులు ఎలాంటి వాళ్ళు, ఈరోజు బోధకులు కూడా అలాగే తయారయ్యారు. వింటున్న ఆ శాస్త్రుల మాటలు వింటున్న జనం ఆ రోజు, ఆ క్షణాన్ని, ఆ గంట, లేదంటే ఆ రోజు, ఆ విశ్రాంతి దినం దేవునిలో గడిపామని సంతోషపడి వచ్చేస్తుంటారు. కానీ వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించని వారు.
దేవుని మాటకు అవిధేయులు. ఈరోజు క్రైస్తవులుగా వాళ్ళు కూడా, వీళ్ళు కూడా అంతే. క్రైస్తవేత లేదా క్రైస్తవ ఇతర క్రైస్తవులు, ఇతర క్రైస్తవులు చూసిన తర్వాత అలా ఉండకూడదని రూఢిగా నిర్ణయించుకొని వచ్చిన వాళ్ళమే మనమంతా. అలా ఉండకూడదని ఆ బ్రతుకును అసహించుకొని వచ్చిన వాళ్ళమే మనమంతా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కూడా దాదాపు అలాగే తయారవుతున్నామేమో అని ఆలోచించాలి. వాక్యాన్ని అంగీకరించాలి. అంగీకరించడం అంటే ఏ మాట వాక్యం చెప్పిందో ఆ మాటను మరి నెరవేర్చుకుంటూ ఆ మాట ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవడం, అది దేవుని మాట. దేవుడికి అది చాలా ఇష్టం. దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఆయన ఏదైనా చెబితే తలంచుకుని వెళ్ళిపోవటం, అది బాగా ఇష్టం ఆయనకి. కారణాలైన అస్సలు ఇష్టపడడం, కారణాలు ఏది చెప్పినా ఆయన అంగీకరించడం. మీకు తెలుసు ఆయన చెప్ ఒక ఉదాహరణ చెప్పాడు. భోజనానికి విందుకి పిలిచాడట ఒక రాజు, విందు చేయించి ఒక రాజు విందుకు పిలిచాడు. ఒకడు నేను ఎడ్లను కొన్నాను అన్నాడు. నిజమే అది, ఎడ్లను కొనడం నిజమేనంటే నిజమే. ఒకడు నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను అన్నాడు, అది కూడా నిజమే. ఒకడు నేను పొలం కొన్నాను అన్నాడు, అది కూడా నిజమే. నిజాలే అయినా కానీ అవి కారణాలుగా సమర్థించుకోవడానికి అవకాశాలుగా దేవుడు మాత్రం ఒప్పుకోలేదు. ఆయన మాటను అంగీకరించాలి. అందుకే ఆ మాటను అంగీకరించని ఆ మనస్తత్వం, అది కారణం ఏదైనా కావచ్చు, పర్సనల్ లైఫా, లేదంటే మనం మనకు వచ్చేటువంటి ఆదాయమా, లేదంటే మరొకట, లేదంటే మరొకట, లేదా మనకున్నటువంటి పరిస్థితుల, వేటిని అడ్డుపెట్టి మనం దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తున్నా లేదా పాటించకపోతున్నా, వెర్రవీగుచున్న దుష్టత్వం అన్నాడు. అంతే, దాన్ని ఏమన్నాడు, దుష్టత్వం, సమస్త కల్మషం. కాలుష్యం అనే పదానికి సైన్స్లో ఒక అర్థం ఇస్తారండి. కాలుష్యం అంటే ఏంటి అంటే ఒక నిర్వచనం చెప్తారు. ప్రకృతిలో ఉండవలసినటువంటి ఆక్సిజన్ లెవెల్స్, ఆ గాలి గురించి మాట్లాడదాం. గాలిలో ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడు, నైట్రోజను, హైడ్రోజన్, ఇవన్నీ కొన్ని ఏమంటారు శాతాలు, కొన్ని శాతం ఆక్సిజన్ ఎంత శాతం ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ ఎంత శాతం ఉండాలి. ఇది ఆరోగ్యకరమైనటువంటి ఒక నిష్పత్తిలో దేవుడిచ్చాడు. ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడు, ఆక్సిజన్ తర్వాత హైడ్రోజను, చిన్న చిన్నవి అంటే వాటి పరిమాణం, అంటే ఆక్సిజన్ ఎంత ఉండాలి, హైడ్రోజన్ ఎంత ఉండాలి, ఏ నిష్పత్తితో అయితే ఈ వాయువులన్నింటినీ కలిపి గాలి అంటారు, ఈ వాయువులన్నింటినీ కలిపి గాలి అంటారు, ఏ నిష్పత్తిలో వాతావరణంలో ఇవి ఉండాలో ఆ నిష్పత్తికి మించి వాటిలో ఏదైనా పెరిగినా ఏదైనా తగ్గినా లేదా వాటితో ఇంకేదైనా చేరినా దాన్ని ఏమంటారంటే కాలుష్యం అంటారు. కల్మషం అంటే మన మీద హత్యలు చేయని అవసరం లేదు, మన మీద రేపులు చేయని అవసరం లేదు. మనిషి దేవునికి విధేయుడై ఉండాలి, దేవుని మాట ప్రకారం వెళ్ళిపోవాలి, అది నిర్ణయించబడిన వాళ్ళం మనం. దాన్ని అది జరగకపోవడమే కల్మషం. మన మనసు కల్మషం అంటే ఇంకేదో కాదు, దేవుని మాట జరగకపోవడం కంటే కల్మషం ఏం లేదు. దేవుని మాట జరిగించడానికి మనం చెప్పే కారణాలు ఉన్నాయి, అవే కల్మషం. కనుక సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానేసి, అది మానేస్తేనే లోపల నాటబడేది ఉంది వాక్యం. లోపలికి వెళ్ళాలంటే ఈ కల్మషం అనేది పోవాలి. కొన్నిసార్లు భూమి లోపల విత్తనం పెట్టాలి. ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ ఎక్కువ వచ్చేసిందండి. ప్లాస్టిక్ వాడకం ఒక 20 ఏళ్ళ నుంచి బాగా పెరిగింది, విపరీతంగా 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి. అంతకుముందు లేదు ప్లాస్టిక్. బాత్రూంలో బకెట్ అయినా ఇనప బకెట్లు ఉండేవి, తర్వాత జర్మన్ సిల్వర్ బకెట్లు వచ్చాయి. ఆ తర్వాత ఇనప బకెట్లు ఏమైనాయో, ఇనప కడవలు ఏమైనాయో, ఎత్తడి బిందెలు ఉన్నాయండి ఇప్పటికీ, బకెట్లు ఏమైనాయో, ఆ వాడకం అంతా పోయి ఇప్పుడు ఏమొచ్చేసింది, ప్లాస్టిక్. వైరు బుట్టలని ఉండేవండి, అది ప్లాస్టికే అయినా కొన్ని సంవత్సరాల పాటు కదలకుండా ఎండల్లో ఉండిపోయేవి, అదేమి పడేసి నేలలో కలిసేది కాదు. ఆ బుట్టల్లోనే ఊరికి వెళ్ళాలంటే అందులోనే బట్టలు, అందులోనే ఒక ప్రక్క ఫ్రూట్స్, కూరగాయలకు కూడా అవే దాంట్లో. ఇప్పుడు అవన్నీ పోయాయి,
ప్లాస్టిక్ 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 అది ఎక్కువైపోయి. మొన్ననే మన కాలేజీ ముందు ఒక చిన్న స్థలం, దానిలో ఏదైనా విత్తనాలు పెడదామని చేస్తుంటే ఎంత తీసినా ఏమొస్తున్నాయి అంటే ప్లాస్టిక్ కవర్లు, అన్ని కవర్లు ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ కవర్లు. విత్తనం అందులో పెడితే బ్రతకదాం, తవ్వుదామంటే లోపలికి వెళ్ళడం లేదు. ఈ భూమి లోపల ఈ విత్తనం నాటబడాలంటే ఇక్కడ ఏముంది? కల్మషం. ఈ కల్మషమైన ప్లాస్టికు, ఈ కాగితాలు, ఈ క్లాతులు ఇవన్నీ తీస్తే తప్ప విత్తనం లోపల పడదు, భూమి లోపల పడదు. ఇప్పుడు అలా వేసామంటే ప్లాస్టిక్ కవర్ల మీద పడుద్ది, ఆ విత్తనం రాదు. ఈ ప్లాస్టిక్ కవర్ల మధ్య విత్తనం పడినా ఎలా ప్రయోజనం లేదు. మన హృదయంలో ఈ ప్లాస్టిక్ లాంటి వ్యర్థమైన కల్మషం ఉన్నా ఆ వాక్యం లోపలికి వెళ్ళదు. లోపల నాటబడాలంటే, విత్తనం లోపల నాటబడాలంటే ఈ ప్లాస్టిక్ వ్యర్థం అంతా పూర్తిగా తీయాలి. వాక్యం లోపల నాటబడాలంటే మన మనస్సులో వ్యర్థాలు తీయాలి. వ్యర్థాలు ఏమున్నాయంటే, మన పితరులు చాలా వ్యర్థాలు పెట్టారు. పెద్దల మాట చద్దన్నమ్మోట అని ఎవడన్నాడో కానీ అన్ని విషయాల్లో కాదు. పెద్దలు జ్ఞానవంతులు కారు. వాళ్ళు పెట్టిన వ్యర్థాలలో కొన్ని వ్యర్థాలు శరీర సంబంధమైనవి చెప్పగలిగితే ఒక ముద్ద ఎక్కువ తినరా అలా నేర్పారు. తినడమే తినడం, తిను 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 అయిపోయిన తర్వాత ఒట్టి మజ్జిగ తాగుదానంటే ఊరుకునేవాళ్ళు కదా చిన్నప్పుడు. నా చిన్నప్పుడు ఒట్టి మజ్జిగ తాగితే ఏమొస్తుందిరా, పెరిగేసుకొని ఒక ముద్ద అదనంగా తినాలి. ఇలా నేర్పి ఇప్పుడు మొత్తం మనకు ఉన్నాయి ఏంటంటే షుగర్లో. అఫ్కోర్స్ నాకు లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఈ ఏమంటారు దక్షిణ భారతదేశంలో ఎక్కువ మందికి ఉన్నటువంటి రోగాలు ఏంటంటే షుగర్. మరి వాళ్ళకి తెలుసు అంటే తెలీదు, ముద్దదనం తినాలి ముద్దదనంగా తినాలని తోశారు, మొత్తం షుగర్లో రోగాలు. అంటే వీళ్ళకి తెలియకుండానే ఒక వ్యర్థమైన అలవాటుని సమాజంలో పెట్టారు. ఇది ఎలాంటిదో, మన మనసుకు వాళ్ళు పెట్టినటువంటి కల్మషం అనే వ్యర్థం ఏంటంటే, ఈ భూమి మీద బ్రతికినంతకాలం సుఖంగా ఆనందంగా బ్రతకడానికి ధనము మూలము, డబ్బు సంపాదించుకోవాలి, నువ్వు ఇలా ఇచ్చేవాడిగా ఉండాలి, ఇలా చేసాపేవాడిగా ఉండకూడదు, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళకి సంపాదించి పెట్టాలి, ఒంట్లో బలం ఉండగానే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి, ఇలాంటి చాలా వ్యర్థమైనవి పెట్టేశారు. దాని వలన అఫ్కోర్స్ ఇది ఒకటి చెప్పాను, ఇంకా వ్యర్థాలు నేను గత వారంలో కూడా చాలా చెప్పాను. పెద్దల అంటే ఏమంటారు సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు ఒక వ్యర్థం, వివాహ కార్యక్రమాలు వచ్చినప్పుడు బయటపడతాయి కొన్ని వ్యర్థాలు. ఏంటవి? మా వాళ్ళకి ఈ పద్ధతి, దానికోసం కొట్టుకోవటం. మళ్ళీ మా పెద్దల్లో ఈ పద్ధతి ఉంది. ఏ పద్ధతి ఉంది? మా ఊర్లో ఈ పద్ధతి ఉంది, ఆ ప్రకారం మా ఆచారం ప్రకారం మా సాంప్రదాయం ఇది. దేవుని వాక్యం దగ్గర తప్ప మనిషి ప్రతి దాని దగ్గర చాలా శ్రద్ధగా పనిచేస్తూ ఉంటాడు. ఎందుకు మనిషిలో వాక్యం ఫలించటం లేదు? ఒక మనిషిలో ఈ వాక్యం అనేది దేవుడు కోరుకున్నట్టుగా మనిషి ఎందుకు దాన్ని అంగీకరించటం లేదు అంటే, సమస్తమైన వ్యర్థ ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలు ఈ భూమిలో పేరుకుపోయాయి. అవన్నీ ఒక్కొక్కటి 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 తీస్తే తప్ప ఈ వాక్యం లోపలికి వెళ్ళదు. కానీ మిగిలిన సంఘాల్లో జరిగేదేంటో చెప్పమంటారా? వ్యర్థాన్ని పాస్టర్ గారు తీయాలనుకోడు, కాంప్రమైజ్ అవుతాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఒక ఆయన అంటున్నాడు, పెళ్ళిళ్ళలో తప్పదు కొన్ని సందర్భాల్లో అన్నట్లుగా, సరే ఇప్పటివరకు నేను మాట్లాడాను, ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడాల్సింది ఏంటి? కట్నం. సరే అది మీరు మాట్లాడుకోండి అని లేచి వెళ్ళిపోతున్నాడు. అది మీరు మాట్లాడుకోండి అని లేచి వెళ్ళిపోతున్నాడు. అంటే అది వ్యర్థం అని పాస్టర్ గారికి తెలుసు అంటే తెలుసు. క్రైస్తవ సంఘాల్లో మీరు కట్నం తీసుకోవద్దని కొరడా పట్టి బోధించేటువంటి వాళ్ళు ఉన్నారంటే లేరు. ఎందుకు లేరంటే, ఆ వ్యర్థాన్ని తీస్తే ఈతం దూరం అవుతాడు. ఆ హృదయం నుంచి వ్యర్థం తీస్తాడా, అక్కడ కాంప్రమైజ్ అవుతాడు పాస్టర్ గారు, కాంప్రమైజ్. తర్వాత మనం పుట్టింది దేవుని కోసం, బ్రతకాల్సిన దేవుని కోసం, సంపాదన ధ్యేయం కాదు. నిజం అది. రాత్రి జయశైల్ గారి ఓ ప్రసంగం ఎవరు విన్నారు, ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, దేవుడు ఒక యజమాని అయితే సిరి ఒక యజమాని,
ధనమేర అన్నిటికీ మూలం అనేటువంటి ఒక అర్థాన్ని మన హృదయాలలో మన పితరులు వేశారు. అది లేకపోతే బ్రతకడం కష్టమని వేశారు. ఆ వ్యర్థాన్ని మనసులోంచి తొలగించే సేవకులు లేరు, పాస్టర్లు లేరు. ఈరోజు అవసరమైతే ఆ వ్యర్థాన్ని మనసులో కొంచెం పెంచుతారు. ఏమని, దేవుణ్ణి నమ్ముకున్నాను చూడండి, ఈరోజు దీవించబడ్డాను, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, నేను అక్కడ పొలం కొన్నాను, ఇక్కడ స్థలం కొన్నాను, అక్కడ ఇల్లు కట్టాను, ఇక్కడ ఇల్లు కట్టాను అని ఆ వ్యర్థాన్ని పెంచుతున్నాడు. ఏ వ్యర్థమైతే వాక్యం లోపల పడ్డానికి అడ్డము, ఆ వ్యర్థాన్ని ముందు తొలగించాలి. తొలగించేటువంటి సేవకులు లేరు. ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలోనే ఉంటారు. తొలగిస్తున్నప్పుడు, లాగుతున్నప్పుడు ఏమండి, ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ పీకుతున్నామండి, ఫ్లెక్సీ, అది మట్టంతా పైకి లేచిపోతుంది, పెళ్ళగించబడుతుంది. ఈ చివరి నుంచి ఆ చివరకు ఉంది, అది లేపుతుంటే ఏముంది, ఆ నేలంతా పెళ్ళగించబడుతుంది. అంటే మనలో లోపలికి మట్టి కూరుకుపోయి మట్టి కూడా పెక్కలించబడే అంత బలంగా తీయాల్సి వచ్చింది. మనలో పెరిగిపోయిన కొన్ని వ్యర్థాలు తీస్తున్నప్పుడు ఆ పెక్కలింపు అనేది బాధగానే ఉంటుంది. మట్టి ఎలాగైతే పైకి పగిలిపోయి వస్తుందో, కొన్నిసార్లు మన జీవితాలు పగులుతాయి, మన హృదయాలు పగులుతాయి. అంటే బాధ వస్తుంది. లోపలికి వెళ్ళిపోయిన ముళ్ళుని తీయాలంటే ఎక్కువగానే గాయాన్ని చేయాలి, చర్మాన్ని కొయ్యాలి. కొన్ని పొరల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, పొరలు నాలుగు పొరలు ఉంటాయి చర్మానికి, ఆ పొరలన్నీ కొయ్యాలంటే కొయ్యాలి. పైన కొంచెం కోసామనుకోండి, అరికాలు మందం చర్మం ఉంటుంది కాబట్టి నొప్పి రాదు. ఆ మందం చర్మం నుంచి లోపలికి వెళ్ళి ఇంకో పొర కోసామనుకోండి, వచ్చేదండి ఒక రకమైన తీపి బాధ. ఏదో అంటారు దాన్ని సలుపు. మరి అంత లోపలికి వెళ్ళిపోయిన దాన్ని తీయాలంటే బాధ ఉంటుంది. అలాగే వ్యర్థాన్ని తొలగించాలి అంటే వాక్యంతో బాధ పెట్టే బోధకుడేడి. గనుక ఈ కల్మషం తీసేస్తేనే లోపల నాటబడుతుంది వాక్యం. సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, అలా లోపల నాటబడిన మందు వాక్యమైతే మీ ఆత్మలను రక్షిస్తుంది. మీ ఆత్మలను రక్షిస్తుంది. కొన్ని మందులు వేసినప్పుడు కొన్నింటిని తినొద్దనో లేదంటే ఇంకో మందు వేసుకోవద్దనో డాక్టర్లు చెప్తూ ఉంటారు. కొన్ని ఆయుర్వేద మందులు కావచ్చు, ప్రకృతి సంబంధమైన వైద్యులు ఇలాంటివి ఎక్కువ చెప్తారు. అలాగే కొన్ని మెడిసిన్స్, ఒక మందు ఆయుర్వేద మందు ఉందనుకుందాం ఉదాహరణకి, ఈ మందు తిన్నప్పుడు అని మీరు పలాంది తీసుకోకండి అంటాడు. ఎందుకు, లోపలికి వెళ్ళిన ఈ మందుని నువ్వు తీసుకున్నటువంటి ఆహార పదార్థం, అవి నీళ్ళ లేదంటే మరొకట డైల్యూట్ చేస్తుంది. అంటే పని మందు పనిచేయకుండా దాని ప్రభావం పోయేలా చేస్తుంది. కనుక మందు వేసుకున్న అరగంట దాకా ఇదిగో ఇలాంటి తీసుకోవద్దు, లేదా గంట వరకు తీసుకోవద్దు, లోపలికి వెళ్ళి మందు పనిచేసినంత వరకు కూడా మరొకటి తీసుకోకుండా ఉండమని కొన్ని ఆయుర్వేద సంబంధమైన మందులు చెప్తారు. లేదు అంటే పలానా మందు వాడుతున్నామండి, మీరు చేప తినొద్దండి, మీరు పలానా మందు వాడుతున్నారు, ఇవే కుక్క కరిచినప్పుడు ర్యాబిస్ వ్యాధి వచ్చినటువంటి, అంటే ర్యాబిస్ వ్యాధి కోసం వాడతారు కదండి, ఇంజక్షన్ చేస్తారు. ఆ ఇంజక్షన్ పనిచేయాలంటే ఏం తినకూడదు, అప్పుడు చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు, గుడ్డు తినకూడదు. ఎందుకు తినకూడదు, ఇది లోపలికి వెళ్ళి ఆ మందుని ఏం చేస్తుంది, పనిచేయకుండా చేస్తుంది. ప్రిల్లరా, ఒక మందు పనిచేయాలంటే దానికి వ్యతిరేకమైంది మన బాడీలోకి వెళ్ళకూడదని అన్నది నిజమైతే, మీ ఆత్మను రక్షించుటగల శక్తి గల ఈ వాక్యం లోపలికి వెళ్ళి పనిచేయాలంటే నేను మనసులో ఆ వాక్యాన్ని డైల్యూట్ చేసేటువంటి ఈ వ్యర్థములు ఉండకూడదు. మనం రక్షింపబడ్డం అంటే చిన్న విషయం కాదండి. సమాజంతో కాంప్రమైజ్ అయిపోయి, లోకంతో కాంప్రమైజ్ అయిపోయి, రాజీ పడిపోయి మనం బ్రతుకుతున్న ఈ విధానంలో, అఫ్కోర్స్ ఈ భూమి మీద కష్టాలు కన్నీళ్ళు లేకుండా బాధలు లేకుండా బ్రతకొచ్చాము. కానీ ఆత్మ రక్షింపబడుతుందా, మనం బాగుండాలి అని కోరుకోవటం అంటే మన ఆత్మ పరలోకంలో ఉండాలని కోరుకోవటమే. ఈ భూమి మీద ఒక పూట తినొచ్చు తినకపోవచ్చు, కష్టం రావచ్చు, ఈ భూమి మీద కొన్ని బాధలు రావచ్చు, ఈ భూమి మీద ఆరోగ్య సమస్యలు రావచ్చు, ఈ భూమి మీద ఉండడానికి కష్టం అవ్వచ్చు, అంటే ఇల్లు కానీ ఇల్లు లాంటి సౌకర్యాలు లేకపోవచ్చు, ఈ భూమి మీద శరీరానికి అవసరమైనటువంటి సౌకర్యాలు లేకపోవచ్చు, బట్టలు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు లేకపోవచ్చు. కానీ ఆత్మను రక్షించే విధానంలో వాక్యం గురించి మాత్రమే ఎవరు ఆరాట పడుతున్నారు ఈరోజు. గనుక ఆ ఆరాట ఉన్నవాడికి మాత్రమే లోపల నాటబడి ఆత్మను రక్షించుతుంది. కనుక దాన్ని ఏం చేయాలి, సాత్వికముతో
అంగీకరించండి. మీరు వినువారు మాత్రమై ఉండి అంటే లోపలికి వెళ్ళలేదు వాక్యం, అది పనిచేయలేదు మందు. మీరు వినువారు మాత్రమై ఉండి టాబ్లెట్ జ్వరం వచ్చినప్పుడు అది కొని జేబులో పెట్టుకున్నవాడు తనను తాను మోసం చేసుకున్నవాడే, తనకు తానే హాని చేసుకున్నవాడు. ఏం చేయాలి దాన్ని? లోపల వేసుకోవాలి. ఆ మందు పని చేయాలంటే లోపల వేసుకోవాలి. మందు కొని లోపల వేయని వాడు ఎలాంటి వాడు? వాక్యం విని దాన్ని లోపలికి పోనీయని వాడు కూడా అలాంటి వాడే. అందుకే ఏమన్నాడు చదవండి, మీరు వినివారు మాత్రమై ఉంటే ఎవరిని మోసం చేస్తారు? నా చిన్నప్పుడు ఏవో ట్యాబ్లెట్లు ఇచ్చారండి, ట్యాబ్లెట్లు వేసుకోమని వాళ్ళు చెప్తే మా ఇంట్లో మూలన్న ఉల్లిపాయలు బాగా కుప్పపోసిండి, రోజు వాటిలో పారేసేవాడిని, రోజు వాటిలో పారేసేవాడిని. ఆ ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత కనపడేవి. నేను ఎవరిని మోసం చేశాను? మా పేరెంట్స్ని మోసం చేశాను ఆ రోజు నేను అనుకున్నాను. వాస్తవానికి ఏంటంటే అది నాకు లేని ప్రాబ్లం, ఉందనుకొని గవర్నమెంట్ వాళ్ళు ఏవో మంది ఇచ్చారు, అది ప్రాబ్లమే కాదు. అది నేను వేసుకోపోవడమే కొంతవరకు రైట్. కొన్నాళ్ళు వేసుకున్నందుకు నాకు కలర్ అంత మొత్తం నల్లగా అయిపోయానండి, చిన్న చర్మం మీద వచ్చినటువంటి మచ్చ. అది మచ్చ, వేరే మచ్చ, కానీ వీళ్ళు ఇంకేదో అనుకుని మందులు ఇచ్చేశారు. కానీ కాదు, ఆ మందులు ఆపిన తర్వాత మళ్ళీ నా కలర్ నేను వచ్చాను, లేకపోతే మొత్తం ఎలా బ్రౌన్ కలర్ అయిపోయానండి. మొత్తానికి ఆ మందులు వేసుకునే విధానంలో మాత్రం ఆ ఉల్లిపాయల్లో విసిరేసేవాడిని రోజు. ఒకవేళ నిజంగా రోగం ఉందనుకుందాం, ఎవరు మోసపోతారు? అలాగే వాక్యమును లోపలికి పోనీ అని ప్రతివాడు ఎవరిని మోసం చేస్తారు? కొంతమంది ఉంటారు ఇలా చూస్తూ ఉంటారు కూర్చొని చర్చిలో, ఆడు కళ్ళు తెరిచి నిద్రపోతున్నాడు చేప. కొంతమంది కళ్ళు మూసుకొని కొంచెం ఇలా అంటూ ఉంటారు, అంటే తదేకంగా లీనమై వింటుందని మనం అనుకుంటాం, కాదు కొంచెం ఇలా ఊపుతూ నిద్రపోతుంది వింటున్నానని. ఎవరిని మోసం చేస్తుంది? స్టూడెంట్ కూర్చొని యాక్షన్ చేస్తున్నాడు, హోంవర్క్ రాసినట్టు యాక్షన్ చేస్తున్నాడు, ఎవరు మోసపోతారు? గనుక వినువారు మాత్రమై ఉండే ప్రతివారు వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. చదవండి అన్నమాట, ఎవడైనను మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. ఒకవేళ ఎవడైనను అన్నాడంటే ఆ రోజు కొందరైనా వినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడే ఎవడైనను అనాలా? అందరూనా? ఎక్కువ మంది, ఎక్కువ శాతం. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించాలి. ఎలా వాక్య ప్రకారం ప్రవర్తించాలి? ఎలా? లోక సంబంధమైనటువంటి ఆచారాలు కావచ్చు, లోక సంబంధమైనటువంటి పద్ధతులు కావచ్చు, అవి వచ్చినప్పుడు వాటి జోలికి పోకుండా ఉండడం, పాపం జోలికి పోకుండా ఉండడం, ఏమండి మోసపూరితమైన ఆలోచన లేకుండా ఉండడం, లోక సంబంధమైనటువంటి పనుల కంటే దేవుని పనిలో ప్రవర్తించడం. చాలామంది చెబుతున్న ఒక పెద్ద చెడ్డ మాట ఏంటంటే వాక్య ప్రకారం ప్రవర్తించడం అంటే వాక్యం నాకంటే ఎక్కువగా ఇండ్లనైనాను భూములనైనాను తల్లిదండ్రులనైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన శరీరాన్ని ఎవడైనా తనకంటే నాకంటే ఎక్కువగా నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు, నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావు, నాకు పాత్రుడు కాడు. ఇప్పుడు వాక్య ప్రకారం ప్రవర్తించాలనుకున్నవాడు తనని, తన శరీరాన్ని, తన కష్టాలని, తన కన్నీళ్ళని, తన అవసరాలని, తన ఇంటిని, తన పిల్లల్ని, ఇవన్నీ తర్వాత ముందు దేవుడు కదా అనుకుంటాడు. అలా అనుకోని వాడు ఏం చేస్తూ ఉంటాడంటే రకరకాల కారణాలు చెప్తూ ఉంటాడు. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే కారణాలు చెబుతున్నారు అంటే వాళ్ళు వాక్య ప్రకారం ప్రవర్తించడం లేదు. ఫస్ట్ మాట మీకు చెప్పినట్టుగా కారణాలు దేవుడికి అసలు నచ్చు, అసలు అవి కారణాలు కావు. ఎందుకంటే మీకు తల్లి గర్భంలో ఆకారం దేవుడు ఇస్తున్నప్పుడు మిమ్మల్ని అడగలేదు. అడిగాడా? మీ తల్లిదండ్రులను అడగలేదు. అడిగాడా? పోనీ నీకు నాకు తెలిసి జన్మం తెచ్చుకున్నావా? లేదు. ఈ వీటిలో ఏ ప్రమేయం అంద లేనప్పుడు ఆకారమిచ్చి జీవం పోసి ఆత్మనిచ్చి ఒక ఆకారం భూమి మీదకు తెచ్చి తల్లి గర్భమున పడినది మొదలుకొని ప్రాపకుడై మనకు సహాయం చేసిన దేవుడు మన బ్రతుకును నిర్ణయించినప్పుడు ఆయన వేటిని నిర్ణయించాడో వాటిని చేయటానికి కారణాలు చెబుతున్నాము అంటే
ఉదయాన్నేనండి, నిజంగా ఒక 10 రోజుల నుంచి జరుగుతున్న ఒక మంచి కార్యక్రమం. ఏంటో తెలుసా? ఎగ్జామినేషన్ వ్రాసేవారి కొరకు అర్లీ మార్నింగ్ నేను 4:40 లేచి నేను రెడీ అయిపోయి లింక్ పెట్టేసి 5 గంటల నుంచి 6 గంటల వరకు ఎవ్రీ మార్నింగ్ వాక్యం చెప్తున్నాను. ఎవ్రీ మార్నింగ్ నిజంగా ఎగ్జామ్ రాసే వాళ్ళల్లో అందరూ రావాలి, కానీ కొందరు రావటం లేదు. వాళ్లే వినాలి ఆ వాక్యాన్ని అర్లీ మార్నింగ్ లేచి, మిగతా వాళ్ళు వినకూడదా? చాలా సింపుల్, ఇంట్లో కూర్చొని ఫోన్ ఆన్ చేసుకోవడం, జిట్సీ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని అర్లీ మార్నింగ్ లేచి దేవుని వాక్యం వినడం, నిజంగా వేకువని లేచి దేవుని మాటలు వినడం, దేవుణ్ణి స్తుతించటం, దేవుని కోసం ఆలోచించటం. దేవుడండి చూస్తాడండి, దేవుడు ఆలోచిస్తాడు. కొన్ని మాటలు ఇది ఇలాగే ఉంచండి. యోబు గ్రంథం ముందు కీర్తనలకు వెళ్ళిపోదాం డైరెక్ట్. కీర్తనల గ్రంథం 57:8 నా ప్రాణమా మేలుకో, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచేదను. దావీదేమంటున్నాడు? నేను వేకువనే లేస్తాను. ఒక రాజుకి ఎన్ని పనులుంటాయి? రాత్రి నిద్రపోవడానికి ఎంత టైం తీసుకుంటాడు? ఎన్ని ఆలోచనలు ఉంటాయి? ఎన్ని సమావేశాలు ఉంటాయి? ఎన్ని కష్టాలు ఉంటాయి? ఎన్ని బాధలు ఉంటాయి? ఎన్ని సమస్యలు ఉంటాయి? కానీ ఎందుకు వేకువని లేస్తున్నాడు? గతవారం మీకు చెప్పాను, మీ హృదయాలలో ఉదయాన్నే మీరు ఏది ఎక్కువ ఆలోచిస్తారో అది స్థిరపడిపోతుంది. దేవుని గురించి ఆలోచించి, దేవుని మాటలు విని, దేవుణ్ణి స్తుతించి, దేవుని గురించి ఆలోచించి ఆ ఉదయం ప్రారంభించారా, మొదట మీ హృదయంలో పడింది దేవుడు గనక ఆ మందు మిగతా వాటిని రానివ్వదు. మొదట దేవుని వాక్యం పడితే మిగతా వాటిని రానివ్వదు. నన్ను ఎవరని అడిగినా కానీ నేను ఒక సలహా ఇచ్చేవాడినండి, మీరు రాత్రివేళ పాత నిబంధన చదవండి, ఉదయాన్నే మాత్రం క్రొత్త నిబంధన చదవండి అని చెప్తాను. బైబిల్ చదువుతాను అన్న వాళ్ళకి క్రొత్త నిబంధన ఎందుకు చెప్పేవాడిని అంటే, క్రొత్త నిబంధన అంటే మనిషి జీవితానికి క్రొత్త నిబంధన, రోజంతా మనం చేసే ఈ దినచర్యలో ఏ పాపాన్ని మన హృదయంలోనికి రాని ఉన్నంత స్ట్రాంగ్గా ఉంటుంది క్రొత్త నిబంధన. అందుకే చదవమంటాను. పాత నిబంధన చరిత్రగా ఉంటుంది, ఆ చరిత్రలో ఎవరెవరు చేసిన తప్పులు కూడా ప్రస్తావించబడతాయి, వాళ్ళు చేసినటువంటి వ్యభిచారాలు కావచ్చు, వాళ్ళు చేసిన దొంగతనాలు కావచ్చు, ఈ గందరగోళాలన్నీ మీ మనసుకు ఎక్కితే మీ మనసు కూడా దాన్ని సరిగా జీర్ణించుకోలేదు, సరిగా ప్రవర్తించలేదు. కానీ యేసుక్రీస్తు చెప్పే మాటలు ఎలా ఉంటాయి? హృదయాన్ని చీల్చేస్తూ ఉంటాయి, తప్పును చీల్చేస్తూ ఉంటాయి. కనుక క్రొత్త నిబంధన వార్నింగ్ చదవండి అని నేను ఎందుకు చెప్తానంటే, ఆ రోజంతా అది వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. ఆ రోజంతా వాళ్ళ ఆలోచనలు కాపాడుతుంది, వాళ్ళ ప్రవర్తనను కాపాడుతుంది. దీన్ని ఇలాగే ఉంచండి, సామెతల గ్రంథం 2 వద్దాం. సామెతల గ్రంథం 2:6 నుంచి చదువుదాం. సామెతల గ్రంథం 2:6 యెహోవా యజ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ధనంలో కాదండి, యథార్థవంతులు వర్ధిల్లడం అంటే పాస్టర్లందరూ చెప్పే తప్పులు ఏంటంటే, ఉద్యోగాలు వచ్చేయటం, వ్యాపారాల్లో లాభాలు వచ్చేయటం, వాళ్ళు డబ్బుతో పెరిగిపోతూ ఉంటారు, వాళ్ళు బంగారం సంపాదించేస్తారు, ఇళ్లకు ఇళ్ళు కట్టుకుంటారు, స్థలాలు కొంటారు. వర్ధిల్లడం అంటే అది అనుకున్నారు, కాదు. వర్ధిల్లడం అంటే పోని జనసంఖ్య పెరగటం, అది కూడా కాదు. దేవుని పనిలో నువ్వు నీ సంఘం నీ పని విస్తరించడం, వర్ధిల్లడం అది. వర్ధిల్లడం అంటే నీ పని పెరిగింది, నువ్వు సంపాదించేటువంటి నీ ఆత్మల సంఖ్య పెరిగింది, డెవలప్ అయిపోతుంది. 5 ఇచ్చినవాడు 5 సంపాదించుకున్నాడు, వర్ధిల్లాడు. 2 ఇచ్చినవాడు 2 సంపాదించుకున్నాడు. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయనంటే, యథార్థంగా దేవుని కోసం పనిచేసేవాడి పని విస్తరిస్తూ ఉంటుంది,
నీ పని విస్తరిస్తుంది, నీ సంఘం విస్తరిస్తుంది, నీ చేతి పని అది విస్తరిస్తుంది. వర్ధిల్ల చేయును, యుక్త మార్గమున తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా, కేడెముగా, కేడెము అంటే, కేడెము అంటే డాలు, కేడెము అంటే డాలండి. కత్తి ఇలా విసరగానే ఒక ప్లేట్ అడ్డం పెడతారు, ఆ ప్లేటే డాలు. ప్లేట్లాగా రౌండ్గా ఉంటుంది చూసారా, దాన్ని డాల్ అంటారు. ఒక కత్తి దెబ్బ పడకుండా మనం ఒక రక్షణ కవచంగా దాన్ని డాల్ని అడ్డం పెడతాం, దాన్ని కేడెమని కూడా అంటారు. ఎవరికి కేడెమైనా చదవండి, ఎవరికి కేడెము? యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెము. యుక్త మార్గం తప్పిపోయేవాడికి ఆయన కేడెము కాదు. సంఘంలో కూర్చోబెట్టి యెహోవా నీ కేయడము, యెహోవా నక్క వేయడం అని అందరికీ చెప్తే ఉపయోగం లేదు. ఎవరికి ఎవరికి ఆయన కేయడము అంటే యుక్త మార్గమున తప్పక నడుచుకొని వారికి. ఏమండి యాక్సిడెంట్లు అయిపోయి, ఏమండి చితికిపోయి లారీల కింద చచ్చిపోరండి దేవుని పిల్లలు. ప్రమాదం జరగవచ్చు కానీ తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలదు. నడి సముద్రంలో ఓడ పగిలిపోయింది పౌలుకి కానీ తల వెంట్రుకల్లో ఒకటైనను ప్రమాదం జరగవచ్చు కానీ వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లం. తల వెంట్రుకల్లో ఒకటి నేల రాలదంటే ఏంటి, ఏం జరగదని. ఎందుకు? యథార్థ మార్గమున యుక్తి మార్గమున నడుచుకునే వానికి దేవుని కాపుదల అలా ఉంటుంది. ఇంకేమన్నాడు చూడండి, న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన ఆయన కాచు, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును, అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నువ్వు తెలుసుకుందువు, జ్ఞానము నీ హృదయమున చొచ్చును. తెలివి నీకు మనోహరంగా ఉంటుందట, తెలివి మనోహరంగా ఉంటుందట, వాక్యం మనోహరంగా ఉంటుందట. కొంతమందికి వాక్యం నిద్రస్తూ ఉంటుంది, అంటే ఇతను యథార్థవంతుడు గాడు, యథార్థ హృదయం లేదు, యుక్తి మార్గం నడవటం లేదు, దానివల్ల వాక్యం బోరు కొడుతూ ఉంటుంది. మనోహరంగా ఉండేది ఏది, సీరియల్సా? మనోహరంగా ఏమున్నాయి, ఆనందంగా నీకు ఏ విషయంలో ఎక్కువ ఆనందిస్తాను? తర్వాత మాట చూడండి, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అందుకే చెప్పానండి, ఉదయమున లేచి నువ్వు దేవుని వాక్యం వింటే, ఆ దేవుని వాక్యంతో నీ జీవితాన్ని ప్రారంభిస్తే, లైఫ్ను ఉదయం ఉదయం పూట నీ బ్రతుకును ప్రారంభిస్తే, ఆ వివేచన నీ ప్రవర్తనకి ఏం చేస్తుందట, కావాలి. అందుకే క్రొత్త నిబంధన చదవమంటాను, ఆ మాట నీ హృదయానికి, నీ ప్రవర్తనకి, నీ లైఫ్కి కావాలి. మరి అంత ఉదయాన్నే లేచి మేము కష్టపడుతున్నప్పుడు, కొంతమంది వచ్చినప్పుడు, లెక్చరర్స్ వచ్చినప్పుడు, ప్రిన్సిపల్స్ వచ్చినప్పుడు, మీరెందుకు ఉదయాన్నే లేచి దేవుని వాక్యం వినడం లేదు? ఎందుకు వినకూడదు? మీరెందుకు దేవుని వాక్యాన్ని, నేను అక్కడ వినకపోయిన ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకొని నేను పడుకుంటున్నానండి అని ఏమైనా చెప్తారా? మాయమాట. ఒకరోజు చేస్తే 4 నెలలు చేయరు మీరు. గనుక మన లైఫ్ను ఒక చక్కటి గాడిలో, ఒక చక్కటి విధానంలో, ఒక చక్కటి పద్ధతిలో మనం ఎందుకు దాన్ని తీసుకెళ్ళకూడదు ముందుకి? ఎందుకు తీసుకెళ్ళకూడదు? ఉదయాన్నే అర్లీ మార్నింగ్ నిజంగా దేవుణ్ణి స్తుతిస్తూ, ఆ నోట దేవుని మాట, ఆ హృదయంలో దేవుని ఆలోచన, ఆ నోటితో దేవుణ్ణి స్తుతించటం, ఆ బ్రతుకుని దేవునితో ప్రారంభించటం, మన లైఫ్ను దేవుడితో ప్రారంభించి దేవునితోనే ముగించుకోవడం, దేవునితో ప్రారంభించడం, దేవునితో ముగించుకోవడం, ఇలా ఒక చక్కటి ఉత్తమమైనటువంటి అవకాశం దేవుడు మనకి ఈరోజు ఇచ్చాడు. గనుక ఎంత మంచి అవకాశం అండి, ఎంత మంచి అవకాశం. ఎందుకు అంత అర్లీ మార్నింగ్ మనం ఎందుకు లేవకూడదు? దావీదు అన్నమాట మళ్ళా చదువుతారా, కీర్తనల గ్రంథం 57:8 నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువననే లేచెదను. అది నీ కృప ఆకాశం కంటే ఏమండి, ఒక పని చేసినప్పుడు, ఒక మేలు చేసినప్పుడు ఎదుటివాడు కనీసం థ్యాంక్స్ చెప్పాలని ఎదురు చూస్తాం, ఎదుటివాడు థ్యాంక్స్ చెప్పాలని ఎదురు చూస్తాం. ఉదయమున నీ లేచి నీ కృప ఆకాశమంత ఎత్తైనది,
ఎవరైనా మనం చేసిన దానికి అబ్బా ఏంటండి మీరు ఎంత అద్భుతంగా ఇంత మంచి గిఫ్ట్ నాకు ఇచ్చారు, నా కోసం ఎంత కష్టపడ్డారు, నిజంగా నేను రుణపడి ఉంటానండి అని ఎవరైనా ఒక్క మాట మనల్ని అంటే మనం ఎంత ఆనందపడతాం. దేవుణ్ణి ఉదయాన్నే లేచి నీ కృపాకాశం అంత ఉన్నతమైనది. నిజంగా కృతజ్ఞతాభావం కలిగిన వాడికి నోరు తెరిచి చెబుతాడండి. ఇచ్చిన సహాయం కావచ్చు, లేదా పొందిన సహాయం కావచ్చు, లేదా వస్తువు కావచ్చు, ఎదుటివానికి ఆ సహాయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పినప్పుడు వాళ్ళు ఎంత ఆనందిస్తారు. దేవుణ్ణి స్తుతించడం చాలా అవసరం అండి. కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయమందున, రిఫరెన్స్ చెప్పండి కృత నిబంధనలు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది దేవుని చిత్తమై ఉన్నది. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది దేవుని చిత్తమై ఉన్నది. దశలోని పత్రిలోని ఎక్కడ ఉంటుంది? అవును, మొదటి దశలోనిక 5:16. అవును, దశలోనికలో ఉంటుంది అది. మొదటి దశలోనిక 5:16 చదవండి. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు ఉదయమున్ననే లేచి దేవుణ్ణి స్తుతించండి. చర్చికి వస్తున్నాం, వాక్యం మాత్రం వింటున్నారు, తర్వాత ఆరాధన లైవ్ చూస్తున్నాం. మీ నోటితో దేవుణ్ణి స్తుతించటం, మీ నోటి ఫలమేది దేవునికి? స్తుతించండి. స్తుతించడము అంటే కేవలం ఆయన్ని దేవాస్తుతులు స్తుతి 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 ఆ కోణంలో అనమంటం లేదు. అలాగని అసలు అనొద్దా? అసలు అనొద్దానే? నోటితో స్తుతించాలి, ఆ తర్వాత మన బ్రతుకుతో ఆయన్ని స్తుతించాలి. రెండూ ఉండాలి, రెండూ ఉండాలి. కీర్తన 5:3, కీర్తన 5:3, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. నీ నోటితో దేవుణ్ణి స్తుతించాలి. కేవలం పని మాత్రమే కాదు నోటితో స్తుతి, కావాలా? కావాలి. భర్త భార్య, నీకు అన్నమే కదా కావాలి, ఇదిగో వండాను తిను అని పెట్టి వెళ్ళిపోయింది. నీకు నీళ్ళే కదా పెట్టాలి, ఇదిగో పెట్టాను. కావలసినవన్నీ చేస్తుంది, కానీ ఆ మాటల్లో ప్రేమ కనపడలేదు అనుకోండి, ఆ ముఖంలో ప్రేమ కనపడలేదు అనుకోండి, తినబుద్ధి అవుద్దా? ఒకసారి ఆలోచించండి. కావలసినవన్నీ ఇచ్చింది భార్య, కానీ ఇచ్చేటప్పుడు ఆ ముఖంలో ఆనందం లేదు, సంతోషం లేదు, మాట పలకరింపులో ప్రేమ లేదు. మాట పలకరింపులో ప్రేమ లేనప్పుడు పెట్టిన తిండి తినబుద్ధి అవుతుందా? ఆ మాటలో ప్రేమ కనబడినప్పుడు ఇచ్చినటువంటి వస్తువు తీసుకోబుద్ధి అవుతుందా? అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నీ హృదయపూర్వకంగా నీ నోటి ఫలము, నీ జిహ్వ ఫలం అర్పించడం అయితే ప్రతి అవయవంతో పనిచేయటం దేవుణ్ణి నిజంగా స్తుతించటం. అర్థమైందా? కనుక ఉదయం లేచి నీ నోటితో స్తుతించాలి, ప్రార్థించాలి, ఆ తర్వాత నీ బ్రతుకులో దేవుని కొరకు పని చేయాలి, అన్ని చేయాలి. ఎందుకు వేకువనే లేవాలి? ఎందుకు వేకువనే ఉదయాన్ని ఎందుకు లేవాలి? అదే కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం మొదటి వచనం, 63వ అధ్యాయం మొదటి వచనం, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదికెదను, వేకువనే నిన్ను వెదికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు ఆశతో నీ కొరకు వేకువనే వేకువనే వేకువనే. పిచ్చివాళ్ళు కాదండి భక్తులు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడని ఊరికే అన్నాడా అండి? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడని దేవుడు ఊరికే అన్నాడా? ఉదయముననే దేవుణ్ణి స్తుతిస్తూ, ఉదయముననే ప్రార్థన సిద్ధపరిచి, ఉదయముననే ఆయన కృప వెతుకుచు, ఉదయముననే దేవుని సన్నిధిని కనిపెట్టుకొని. భక్తులు పిచ్చివాళ్ళు కాదండి.
మన పనులన్నీ చూసుకొని రాత్రికి సభలో కూర్చోవటం భక్తి అనుకుంటే పొరపాటు. నీ దిన ప్రారంభమే దేవుడితో కావాలి. నీ లైఫ్ దినచర్య ఉదయాన్నే ప్రారంభం కావాలి. ఏమండి ఉదయాన్నే పక్షులు కిలకిల రావాలి. ఏమంటే చాలా ఆరోగ్యం అండి, అది చాలా ఆరోగ్యం. ఇంకా 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 మన పనులు చూసుకుంటూ ఇంకా ఎంతకాలం చెప్పండి. మనం ఒక విషయం మర్చిపోతున్నామండి, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. ఈ మాట మన హృదయంలోకి వెళ్ళలేదు. ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ అడ్డపడ్డాయి, వెళితే చాలా పనిచేసేదండి. జస్ట్ రోజు వింటున్నటువంటి ఏమంటే చిన్ననాడు లేవగానే ఆ గోలివర తోటలో నుంచి శ్లోకాలు వినబడుతూ ఉండేవి, అవి నోటికి కూడా వచ్చాయి. కానీ ఆ శ్లోకాల అర్థాలు, అఫ్కోర్స్ నాకు తెలుసు చదువుకున్నాడు కంటే నాకు తెలుసుకునే శ్లోకాలు అర్థం, కానీ అవి నా హృదయంలోకి వెళ్ళవు, పనిచేయవు. ఎందుకంటే రోజు మైకులు వినబడుతున్నాయి, చెవికి వెళుతున్నాయి అంతే. అది నా బ్రతుకులో పనిచేస్తేనే చెయ్యవు. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే అయిపోయారు, రోజు వాక్యం వినబడుతుంది, చెవికి వెళుతుంది, అన్నిసార్లు విన్నందుకు నోటికి కూడా పలకటానికి అప్పుడప్పుడు వస్తుంది, కానీ అది బ్రతుకులో పని మాత్రం చేయదు. గనుక ఎందుకు చాలా క్రైస్తవులు ఇలా అయిపోయారు అని అంటే వాళ్ళ హృదయంలో వ్యర్థాలు పేర్కొని ఉన్నాయి. ఈరోజు మీరు ఇంకా ప్రయత్నించండి, 9 గంటలకు ఇక్కడ ఉండేట్టుగా చూడండి. ఎందుకంటే 10:30కి మనం లైవ్ పెట్టేసుకుందాం. 9 గంటలకు ఇక్కడ మీరుంటే ప్రార్థన, పాట, మీరు దేవుణ్ణి స్తుతించటం చేద్దాం. దేవునితో అందరం కలిసి స్తుతిద్దాం. యేసుక్రీస్తు శిష్యులతో కలిసి కీర్తన పాడి ఆయన స్తుతించాడు, కృతజ్ఞత స్తుతులు చెప్పాడు, చెప్పాలి. దానితో పాటు బ్రతుకులో దేవుణ్ణి పనితో స్తుతించాలి, పనితో ఆరాధించాలి. దేవుణ్ణి స్తుతిస్తూ పనితో ఆరాధిస్తూ ఉదయాన్నే వేకువనే. ఎందుకు మీరు ఉదయాన్నే లైవ్లోకి రావట్లేదు, జెడ్సీ మీట్లోకి? ఎందుకు వాక్యం వినకూడదు? ఎందుకు దేవునితో జీవితం ప్రారంభించకూడదు? రాత్రి ప్రిన్సిపల్స్ మీటింగ్ పెట్టాను, కోఆర్డినేటర్స్ మీటింగ్ పెట్టాను. ఆ లైవ్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి ఫీలింగ్ వాళ్ళు పంచుకున్నారు, చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఉదయాన్నే దేవుడితో ప్రారంభించాం, దేవుని భావజాలంతో ప్రారంభించాం. షుగర్ ఉన్న ట్యాబ్లెట్ వేసుకొని బయటికి బయలుదేరితే హ్యాపీగా ఉంటాడు. షుగర్లే ఆ ట్యాబ్లెట్ వేసుకోకపోతే మధ్యలో ఎక్కడ కళ్ళు తిరిగి పడతాడో తెలియదు. మనం షుగర్ పేషెంట్లు లాంటి వాళ్ళమే. ఉదయమే వాక్యం అనే మందు వేసుకొని బయలుదేరు, ఈ మెడిసిన్తో బయలుదేరు. లోపలకు వాక్యం వెళ్ళటం వలన, ఆ పవర్ ఉండటం వలన, ఆల్రెడీ మెడిసిన్ వేసావు కాబట్టి పురుగులు లోపలికి రావు. ఆల్రెడీ మెడిసిన్ కొట్టేసావనుకో పురుగు రాదు, దోమ రాదు, కొట్టకపోతే దోమ వచ్చేస్తుంది. ఉదయాన్నే లేచి మీ జీవితానికి మందు వేసుకొని, మెడిసిన్ వేసుకొని, ఔషధం వేసుకొని మీరు జీవితంలో బయలుదేరండి. అవి మీ ప్రవర్తనకు, మీ ఆలోచనలకు ఏం చేస్తుంది అన్నాడు కావాలి. మళ్ళీ చదువుదాం, ఆ మాట చదివి ముగించేస్తాను. ఆ మాట చదువుదాం, సామెతల గ్రంథం 2వ అధ్యాయము. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 9 నుంచి చదువుదాం. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు, జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరంగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. వివేచన నీకేం చేస్తుంది? కావలి. దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఎందుకైనా తెలుసా? అతని బుద్ధిని చూసి, అతని ప్రవర్తన చూసి, అతని యథార్థతను చూసి, అతని నీతిని చూసి సౌలు రాజు భయపడిపోయేవాడండి. ఎందుకంటే యథార్థంగా ఉన్నవాడికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉండడం, నీకు అన్ని విషయాలలో సక్సెస్ రావడం, అన్ని విషయాలంటే లోక సంబంధమైనవి కావు. ఖచ్చితంగా నీకు భయపడాలి. ఎవడైనా ఎప్పుడు భయపడతారు? నువ్వు యథార్థంగా ఉంటే దేవుడికి తోడు. దేవుడికి తోడున్నాడంటే నువ్వు దేవుని కోసం చేసే ప్రతి పనిలో సక్సెస్ నువ్వు వర్ధిల్లుతావు. అప్పుడు ఖచ్చితంగా ఎదుటివాడు నీకు భయపడాలా? ఖచ్చితంగా భయపడతాడు. దావీదుకు రాజు సౌలు భయపడేవాడు అండి, ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ప్రతి దినము దేవుడు అంతకంతకు అతన్ని హెచ్చించడం కానీ, దేవుడు అతనికి తోడై ఉండడం కానీ, సౌలు చూసినప్పుడు మిక్కిలి భయపడెను. ఒక సామాన్యుడికి రాజు భయపడ్డాడు. అలాగే దేవుడు నీకు తోడై ఉంటే ఖచ్చితంగా అందరు నీకు భయపడతారు. అది తెలిసిపోతుంది. దేవుడు నీకు తోడై ఉన్నాడా లేదా అనేది లోకానికి తెలిసిపోతుంది, అర్థమైపోద్ది. తర్వాత ఏమన్నాడు చూడండి,
అది దుష్టుల మార్గం నుండి ఏది ఏది ఉదయమునని నువ్వు వేసుకున్నటువంటి ఔషధం ఉందే అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. మూర్ఖంగా మాట్లాడే వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అంటే వాళ్ళ చేతిలో పడతావు వాక్యం, లేకపోతే మూర్ఖుల చేతిలో పడతావా? ఖచ్చితంగా పడతావు. మూర్ఖుల చేతిలో పడతావా? పడతావు. వాక్యం ఉంటే మూర్ఖుల చేతిలో పడకుండా నిన్ను రక్షిస్తుంది. వాక్య ప్రకారం ఆలోచిస్తావు గనక, మంచి నిర్ణయం తీసుకుంటావు గనక, తర్వాత అట్టివారు చీకటి త్రోవల్లో నడవలనని ఎవరు మూర్ఖులు. కీడు చేయ సంతోషపడుదురు అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు నిల్ల ఉల్లసింతురు. గనుక ప్రియులరా, అలాంటి వారి చేతిలో నుంచి ప్రతి విషయంలోనూ మనల్ని ఎల్లప్పుడూ కాపాడేది వాక్యమే. వాక్యమే నిన్ను రక్షిస్తుంది. ఆ వాక్యముని బ్రతుకులో ఉదయమున్ననే వేకువనే ప్రార్థన సిద్ధపరిచావా దేవునికి? స్తుతి సిద్ధపరిచావా దేవునికి? వాక్యం వింటున్నావా? కనుక చూద్దాం మీలో ఎంతమందిలో ఈ వాక్యం లోపల నాటబడిందో, నాటబడిందో లేదో రేపే ఉదయాన్ని తెలిసిపోద్దిగా. చాలా తొందరగా చక్కగా రండి. బలవంత పెట్టడం లేదు, దేవుడికి మీరు నచ్చాలని చెప్తున్నాను. హృదయపూర్వకంగా దేవుడిని మీరు ప్రేమించే విధానం దేవుడికి నచ్చితే దేవుడు మీ పక్షంగా ఉండి తీరాలి, ఉంటాడు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. జయశాలి గారి మాటలు విందాం. తల్లవంచండి. మహిమ కలిగిన మా తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం నాయన. ఈ ఆదివారం కూడా మీ పిల్లలు చేరి వచ్చారు. నిజంగా మా జీవితం మీ కొరకు, మిమ్మల్ని సంతోష పెట్టడానికి, మీ పని చేయడానికి, అలాగ వాక్యానికి విధేయులు మేము కాకుండా భయంకరమైన వ్యర్థం మమ్మల్ని ఆపుతుంది. జీవవాక్యము మాలో నాటబడడం లేదు. ఈ సమస్త కల్మషమును, వెర్రవేగుచున్న దుష్టత్వం అనే ఈ ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలను తొలగించి జీవవాక్యం అనే విత్తనాన్ని లోపల వేస్తే ఆ బ్రతుకు ఫలిస్తుంది. ఆ ప్రయత్నం నేను చేశాను. మీ పిల్లలు కూడా తమలో ఉన్న వ్యర్థాలను తొలగించుకొని, దుష్టత్వమును మాని, కల్మషమును మాని, లోపల వాక్యమును స్థిరపరుచుకొని జీవితంలో ఫలించుటకు అవకాశం ఉండే ఉదయమున లేచి మిమ్మల్ని స్తుతించుట, మీ కొరకు, మా కొరకు, మీ సన్నిధిలో ప్రార్థించుట, మా కొరకు మా బ్రతుకుని వాక్యంతో సరిచేసుకునుట తండ్రి, ఎందరో మరి ఉదయమున జరుగుతున్నటువంటి ప్రార్థనకు, ఆరాధనకు అటెండ్ అవుతున్నారు. మిగిలిన పిల్లలంతా కూడా మీ జీవవాక్యాన్ని ఉదయముననే స్మరించే భాగ్యం ఇవ్వండి. మీ కుమారుడు జయశాలి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ ఇవ్వండి తండ్రి. తిరిగి మరలా మేమంతా కలుసుకున్నట్టుకు అవకాశం మిమ్మల్ని వేడుకుంటూ 11వ తేదీ జరిగే విజయవాడ సెమినార్, 15వ తేదీ జరిగేటువంటి మంగళగిరి సెమినార్, 13వ తేదీ గుంటూరులో జరిగే సెమినార్, ఈ కార్యక్రమాలను దీవించండి. అనారోగ్యంతో ఉన్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యాలతో నింపండి. తిరిగి మీ మిగిలిన కార్యక్రమంలో మీ కుమారుడు మాట్లాడుచుండగా ఆయనకు తోడుగా ఉండి మా బ్రతుకులను సరిచేసే జీవవాక్యం మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రిలరా, మరి మర్చిపోకండి, జాన్సన్ విక్టర్ గారి సభలు, జాన్సన్ విక్టర్ గారి సభలు డిసెంబర్ 4, 5, 6 తేదీలలో మంగళగిరి పట్టణంలో మనం భారీగా చేయాలనుకుంటున్నాం. దాని కొరకు మరి అక్కయ్య ఎలాగైతే సంవత్సరం నుంచి సిద్ధపడిందో మనం కూడా ఎప్పటి నుంచే సిద్ధపడుతూ ఉన్నాం కాబట్టి దాని కొరకు బాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా మీరు ప్రతి వారము మీ కొరకు, మీరు ఈ పని కొరకు సిద్ధపరిచినవి తప్పనిసరిగా అందులో వేయండి. ఎందుకంటే ఎవరి మీద భారం కాకుండా చివరికి ఆ కార్యక్రమం విజయవంతంగా జరగాలి. మరి పొదుపు ఇప్పటి నుంచి చేసుకుంటే ఎలాగైతే మనకు ఒక చక్కటి రిజల్ట్ వస్తుందో, అలాగే దేవుని పని కొరకు మీరు సంవత్సరం నుంచి సిద్ధపడి చేయగలిగితే మంచి ఫలితం ఉంటుంది. కనుక చాలా సంతోషం. మరి సెలవు తీసుకుంటాను, విజయవాడ వెళ్ళాలి, విజయవాడలో ఆరాధన జరిగించాలి. కనుక మీరు లైవ్ను కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.